Namaste, welcome to Wispy Voice TV. Nidulu Samakurchi, Nutana Bhavanam Nirminche, Panalu Cheyakunda, Patikella Nati, Moodantastala Pakka Bhavanni Kolchi, Kanda Kandaluga, Karyalaya Nirvahana Chedirapoyina Karananga, Nagara Pauralaku, Municipal Sevalu Andubatulo Lekunda, Poyayani, Kakinada, Paura Sankshema Sangham Convener, Dusarlapudi Ramanaraju Perkunaru. Nishedita Water Works, Ground Law Smart City, Company Board, Bari Bahulantastalato, Adunika Building Nirminchukundani, Corporation Kundalsina Pakka Bhavanni, Mundu Pradhanyataga Nirminchukunda, Nagara Prajadanamto Vari, Pabbam Gadupukunna Teeru, Durdashtakaramannaru. దుబారాతో ఏర్పడిన ఆర్థిక మాధ్యమ వలన నిధుల మంజూరు లేకపోవడంతో భారీ నిర్మాణ సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. కార్పొరేషన్ ప్రాంగణం శ్మశాన వాటికలా తయారైందన్నారు. హరిచంద్రుని కాటిఘట్టం చందన అవసర దశలో ఉన్న కౌన్సిల్కు ఆఖరి గడియల్లో ఉప ఎన్నికలు చేపట్టారని, కార్పొరేషన్ నూతన భవనం పనులు ప్రారంభించడంలో ఎటువంటి శ్రద్ధ చూపడం లేదన్నారు. 125 వసంతాలు పీవీ ఆవిష్కరణ స్థూపం పునర్నిర్మించారని 1991లో అప్పటి మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి అధ్యక్షతన మత్స్యశాఖ మంత్రి మల్లాడి స్వామి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అప్పటి విదేశాంగ మంత్రిగా పివి నరసింహారావు ఆనంద భారతిలో ఆవిష్కరించిన శిలాఫలకంతో కాకినాడ మున్సిపాలిటీ 125 వసంతాల స్థూపాన్ని అప్పటి నూతన భవనం వద్ద నిర్మించారని, నాటి చిరస్మరణీయ స్థూపం ప్రొక్లైనర్ చక్రాల దిగువ ధ్వంసం కాబడిన తీరు పాలకులు నిర్లక్ష్యంతో జరిగిన చారిత్రాత్మక తప్పిదమన్నారు. 125 వసంతాలు స్థూపాన్ని నాటి శిలాఫలకంతో పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. అవినీతి కౌన్సిల్ రద్దు చేసి విలీన గ్రామాలతో ఎన్నికలు నిర్వహించాలి. అవినీతి కౌన్సిల్ ను రద్దు చేసి పరిసర గ్రామాల విలీనంతో ఎన్నికలు చేపట్టి కార్పొరేషన్ భవిష్యత్ పాలనకు నూతన అధ్యయనం ప్రారంభించాలని పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కార్పొరేషన్ నూతన భవన నిర్మాణం నిలిచిపోవడానికి గల కారణాలపై కలెక్టర్ విచారణ చేయాలని రమణరాజు కోరారు. ఎప్పటికైనా సరే కూడా ఈ కౌన్సిల్ కి చిత్తశుద్ధి ఉంటే ఆ వాటర్ వర్క్స్ గ్రౌండ్ లో ఉన్నటువంటి స్మార్ట్ సిటీ కార్యాలయాన్ని నగరపాలక సంస్థ కార్యాలయంగా మీరు స్వాధీనం చేసుకోండి, వాళ్ళకి మరొక భవనాన్ని నిర్మాణం చేయండి, లేదా తక్షణమే ఈ భవన నిర్మాణాన్ని పనులు ప్రారంభించండి. అంతేగాని ఉప ఎన్నికల్లో మీరు చేసేటువంటి షో నిర్వహణ వలన ఎవరు గెలిచినా మీకండు వాళ్ళు కప్పుకునేటువంటి ప్రహసనాల వలన ఈ నగరానికి ఏమీ ఉపయోగం కలిగేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కొండైపాలెం ఫ్లైఓవర్ వంతెన గురించి పరిశీలించడానికి వెళ్ళారు. అక్కడ ప్రభుత్వం వారు నిధులు ఇస్తే పనులు జరుగుతాయి, నిధులు లేకుండా పనులు ఏం జరుగుతాయి? అట్లాగే ఇక్కడ నగరపాలక సంస్థలో నేలమట్టం చేసినటువంటి ఈ భవన పరిస్థితిని కూడా ఒక్కసారి మీరు వచ్చి పరిశీలిస్తే విషయాలన్నీ కూడా వాస్తవాలు తెలుస్తాయి. మరొక చాలా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, నగరపాలక సంస్థ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 125 సంవత్సరాల ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహణ చేశారు. మరి అప్పట్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి హోదాలో ఇక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరణ చేశారు, దాన్ని ఇక్కడ పెద్ద స్థూపంగా కూడా నిర్మాణం చేశారు, దాన్ని కూడా నేలమట్టం చేసినటువంటి ఘనత కాకినాడ కౌన్సిల్ సంపాదించుకుంది. ఇది చాలా దారుణమైనటువంటి దురుష్టకరమైనటువంటి విషయం. మీరు భవనం కట్టాలనుకుంటే ఆనంద భారతీయ గ్రౌండ్లో ఈ యొక్క కౌన్సిల్ భవనం నిర్మాణం చేసుకుని ఈ గ్రౌండ్ని బహిరంగ ప్రదేశం చేసి ఉంటే ఎంతో బాగుండేది. అటు ఆనంద భారతిని పాడు చేస్తున్నారు, ఇటు కాకినాడ నగరపాలక సంస్థలో భవనం లేకుండా కౌన్సిల్ తయారవడం అనేటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా